నిజామాబాద్ జిల్లాలో గతేడాది దాదాపు 60,000 ఎకరాల్లో ఎర్రజొన్న పంట సాగింది. ఈసారి 40,000 ఎకరాల్లో పంట వేశారు రైతులు. గతేడాదితో పోల్చితే సాగు తగ్గడంతో నార్త్లో ఎర్రజొన్న సీడ్కు భారీగా డిమాండ్ పెరిగింది. దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలను అదుపు చేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో రైతులు నిలువున మునుగుతున్నారు. రైతుల కష్టాలు, వ్యాపారుల నిలువ దోపిడీపై ప్రైమ్9 ప్రత్యేక కథనం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి ఆశించిన మేర ఎర్రజొన్న పంట సాగవలేదు. గతేడాది కంటే ఈసారి 20,000 ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే పంట సాగుకు ఎకరానికి 25,000 ఖర్చవుతుంది. ఎకరానికి 15 నుంచి 18 క్వింటాల వరకు దిగుబడి వస్తోంది. అకాల వర్షాలతో సాగు తగ్గింది. కానీ పంటపై జాగ్రత్తలు పాటించడంతో ఈసారి కొంతలో కొంత ఆశించిన దిగుబడి వచ్చింది. కూలీల రేట్లు, డీజిల్ ధరలు పెరగడంతో సాగు భారం రెట్టింపవుతోంది. ప్రస్తుతం క్వింటాల్ ధర 3,400 పలుకుతోంది. నేను ఇక్కడ 3 ఎకరాలు జొన్న వేసిన 3 ఎకరాలు జొన్న వేసినాము. అయితే పంట కోతకొచ్చింది, కోసేసినాం. అయితే ఈ ధర ఇప్పుడు 4,000 పైన ఉండేది. కానీ సిండికేట్ అయ్యి అందరూ దాన్ని 3,000 వేసారు. గవర్నమెంట్ ఇప్పటికైనా చర్య తీసుకుని 4,000 ధర ఇవ్వగలరని, 4,000 ధరకు తీసుకోగలరని కోరుచున్నాము. ఆర్మూర్ డివిజన్లో ఉత్పత్తి అయ్యే ఎర్రజొన్న పంటకు నార్త్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో 70 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సరుకు ఎగుమతి అవుతోంది. పశువుల దాణాగా వాడుతారు. ఆర్మూర్ ఎర్రజొన్నకు నాణ్యతతో పాటు డిమాండ్ కూడా ఉంది. అయినా ధరను వ్యాపారులు నిర్ణయించి లాభాలన్నీ వారే పొందుతున్నారు. దీంతో రైతులకు ఆశించిన రేట్ రావడం లేదు. ఆర్మూర్ ప్రాంతంలోనే కొనుగోళ్లు జరిపి నార్త్ ఇండియాకు తరలిస్తారు. క్వింటాకు కనీసం 4,500 ధర వస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. మేము 2 ఎకరాలు నరేసినాం. పంట బాగానే వస్తుంది, కానీ గిట్టుబాటు రేట్లు లేవు. 4,000 పైన అట్లుంటే మాకు లాభం జరుగుతుంది. క్వింటాల్కి 4,500 అట్లుంటే మాకు గిట్టుబాటు ధర వస్తుంది. ఇప్పుడు 3,500, 3,000 ఏమో వాళ్ళందరు కుమ్మక్కాయ ఇట్లా వేస్తుండ్రేమో అని చాలా నష్టం జరుగుతుంది. ఎర్రజొన్న పంట కొనుగోళ్ల విషయంలో ఆది నుంచి వివాదాస్పదంగా మారుతోంది. పంటను సర్కార్ కొనుగోలు చేయక రైతులకు నష్టం వాటిల్లుతోంది. 2010-12 కాంగ్రెస్ సర్కార్ ఎర్రజొన్న పంట కొనుగోలు చేసిన బకాయిలు చెల్లింపులు వివాదాస్పదంగా మారాయి. నార్త్ నుంచి వస్తున్న వ్యాపారులు ముందస్తుగానే రైతులతో ఒప్పందం చేసుకుని పంటను కొనుగోలు చేస్తారు. రైతులు తప్పనిసరిగా విక్రయిస్తుండటంతో లాభాలను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తే గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తున్నారు. 2018 జరిగిన ఎన్నికల్లో మోర్తాడ్ సభలో సీఎం కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోళ్లకు ముందుకు రాలేదు. 4 ఏళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలింది. జొన్న ఎర్రజొన్న పంట పండిస్తాము. పసుపు జొన్న ధరలు, జొన్నలు పసుపులు ధరలు, ఎర్రజొన్నసుగా మొత్తము అది పంట సరి మొక్క రాలేదు. ఆ ఉన్న కాడికన్నా మొత్తం మళ్ళా జొన్నలు తక్కువ ఉన్నాయి. మొక్క లెక్క పెట్టారు. ఆ ఉన్న జొన్నల కన్నా కొంత నా చిన్నగడై ధరలు పెడతలేరు. ఈ రాజకీయ నాయకులుగా పట్టించుకుంటలేరు. మా జొన్నకు గిట్టుబాటు ధర పెడతలేరు. ఫస్ట్ సరి 4,000 కొన్నారు. ఇప్పుడు సిండికేట్ అయ్యి వాళ్ళు 3,000, 2,000 ఇస్తామని అడుగుతున్నారు. మా పరిస్థితి ఎత్తుంటే ఎత్త మరి మేము దాన్ని ఎండనక వాననక పంట పండించి చేసి 2,000, 3,000 మీరు ఏసీలా వండుకుంటా మేము ఇందలా ఆనలా తడుచుకుంటా పంట పండియాలా వాళ్ళు ఏసీలా వండుకుంటా మా రైతులకు ఇంత మోసం చేస్తారు. మాకు గిట్టుబాటు ధర 4,000 రూపాయలు, జొన్న ధర జొన్నకు 4,000 రూపాయలు ధర ఉండాలా.